శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050-745-1211. బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం జరిగింది. అయితే ఆ కంటెస్టెంట్స్ లో గనక మనం చూసినట్టయితే సీజన్ 1 కి సంబంధించిన కంటెస్టెంట్స్ హరితేజ రావడం జరిగింది. అయితే హరితేజ సన్నీ సిరీల విషయంలో మామూలుగా ఇవ్వలేదండి. జరిగిన విషయం ఏంటో మనందరికి తెలుసు. టాప్ 5 కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ తో కాసేపు ముచ్చటిస్తూ ఉంటారు. అలాగే కొన్ని కొన్ని ఫన్నీ సజెషన్స్ ఇవ్వటము, ఎంజాయ్ చేయండి బిగ్ బాస్ హౌస్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రావటం ఎవరి వల్ల కాదు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే బిగ్ బాస్ కి సంబంధించి సిరి, అంటే మొన్నటి ఎపిసోడ్ లో కనుక చూసినట్టయితే సిరి అలాగే సన్నీల మధ్య చాలా పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంటుంది. అయితే వాదంలో పెద్ద సన్నీ ఏమీ ఫీల్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే సిరి నువ్వెవన హీరో అనుకుంటున్నావా అన్నప్పుడు మాత్రం చాలా ఫీల్ అయ్యాడు. అలసిన ఎపిసోడ్ లో కుమిలిపోయాడు. అదే విషయాన్ని హరితేజ ఒక స్వీట్ వార్నింగ్ లాగా అడగడం జరిగింది. ఏంటి సిరి, నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా అంటూ కోపంగా కళ్ళు పెట్టి నువ్వు చేసిందే తప్పు అని, సన్ని విషయంలో నువ్వు అలా అనకుండా ఉండాల్సింది అని, ఆ విషయానికి సన్ని బాధపడుతున్నాడు అన్న విషయాన్ని కూడా హరితేజ ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. దాంతో సిరికి కొద్దిగా మ్యాటర్ అర్థమయ్యి అయ్యా అలా అనేసానా అంటూ కొద్దిగా కామెడీగా తీసుకుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా ఏ కంటెస్టెంట్ అయినా సరే కామెడీగా తీసుకోవడమే కరెక్ట్. కాకపోతే సన్నీ ఫీల్ అయ్యాడు నువ్వు అన్న మాటకి అన్న విషయాన్ని హరితేజ సన్నీ తరఫున మాట్లాడటం చాలా బాగా అనిపించింది. ఇక ఈ వీడియో కనుక నచ్చి ఇంకేమైనా పాయింట్స్ మన ఎక్స్ కంటెస్టెంట్స్ మన ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్కి చెప్పాలి అని మీకు అనిపిస్తే దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి.